వర్ణ సహజత్వమున వనల తల మరపించు లాలిత్య రేఖా విలాసాల చిత్రణలు ఆనాటి చిత్రాలురా తెలంగాణాలయపు కుట్యాలురా ఆనాటి చిత్రాలురా తెలంగాణ ఆలయపు కుట్యాలురా బాతి చిత్రకళలో చాలా కృషి చేశాను. ఈ కళ అంతరించిపోకుండా దీన్ని కళను కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చాను. ఈ రోజుల్లో క్యాన్వాస్ పై వేసేటువంటి చిత్రాలకు కూడా మంచి ఆదరణ ఉన్నది. ఈనాడు అందరూ కూడా అక్రిలిక్లోనే నిమగ్నమైనారు. ఈ ఇందులో మా అక్రిలిక్ పెయింటింగ్ చేయాలంటే క్యాన్వాస్ తీసుకోవాలి, క్యాన్వాస్ మీద లైనింగ్ వేసుకోవాలి, పెన్సిల్తో కానీ కలర్స్తో కానీ వేసుకొని తర్వాత రంగులు నింపితే ఇది క్యాన్వాస్ ఏర్పడుతుంది. అక్రిలిక్ రంగులో వేసి నేను ప్రదర్శన చేసేవాడిని. అక్రిలిక్లో వాడుతున్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆయిల్ కలర్స్ కన్నా తొందరగా ఆరిపోతాయి. ఇవి కూడా వాటర్ ప్రూఫ్ కలర్స్. ఇవి మరి ఈ అక్రిలిక్ రంగులు వంటి కూడా నేను కూడా ప్రయోగించి అనేక చిత్రాలు వేశాను. అవి ఎక్కువగా గ్రామీణ జీవితాన్ని ఆసరాగా తీసుకొని వేసిన చిత్రాలు. ఎందుకంటే నా జీవితం అంతా పల్లెటూరులోనే గడిచింది. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తీరిక సమయాలలో బొమ్మలు వేసేవాడిని. నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా పల్లెటూరుకే వేసేవాళ్ళు. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలను చేసేటువంటి పండుగలు మరి పశువులు పక్షులు పంటలు వాటిని అన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని చిత్రాలు వేసేవాడిని. మా ఫాదరు ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఇందులో కంటిన్యూగా బాతిక చిత్రకళను చేశాడు. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ ట్రెడిషనల్ పెయింటింగ్స్ కాపాడుకుంటూ మా నాన్నగారు మేము ఈ యాక్రిలిక్ క్యాన్వాస్ పెయింటింగ్స్ చేస్తున్నాము. యాక్రిలిక్ క్యాన్వాస్ పెయింటింగ్స్ ఇందులో మీకు మన తెలంగాణ ఫోక్ స్టైల్స్ ఉమెన్స్ ఆ యొక్క పెద్ద బొట్టులు బతుకమ్మలు వాళ్ళ యొక్క అలంకరణ ఆర్నమెంట్స్ ఈ యొక్క నగలు రెడ్ తిలకం చెవురింగ్ పోగులు ఆ కల్చర్ను చూపిస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పటికీ మనకు వేములవాడ సిరిసిల్ల కొమరవెల్లిల ఇలాంటి ఉన్నవాళ్ళు కనబడుతుంటారు మీకు. ఇందులో ఇది ఒక సైడ్ లైట్ డార్క్ సో అందువల్ల మనకు నలుపు తెలుపు చూపించడం వల్ల పెయింటింగ్స్లో ఎలిగెంట్ బాగా కనబడుతుంది. ఒకప్పుడు విలేజ్లో పెళ్లి పనులకిలు ఇవన్నీ ఉండేవి. మన ఈ పెయింటింగ్స్లో ఉద్దేశం ఏంటంటే భావితరాలకు ఈ కళను చూపించడానికి ఒక ప్రూఫ్స్ అన్నటివి. చిన్నప్పటి నుంచి మేము ఈ చిత్రకళ నేర్చుకోవడం వల్ల నేను కూడా ఈ ఆర్ట్ని నమ్ముకున్నాను. ఈ బాధ చిత్రకళను కొనసాగిస్తున్నాను. సో మేము అందరము ఈ చిత్రకళను నమ్ముకొని ఉన్నత స్థానంలోకి ఎదిగాము. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ కళను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణ కళాకాంతులు మన దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తం అవుతాయని చెప్పడానికి అనుమానం లేదు.